గత నెలలో కార్మిక సంఘాలతో కుదిరిన ఒప్పందం మేరకు బుధవారం మూడు అంశాలపై సర్క్యులర్లను జారీ చేసింది సింగరేణి యాజమాన్యం. భార్యాభర్తలు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసినా వారి డిపెండెంట్లకు సింగరేణిలో ఉద్యోగం కల్పించేలా, కోవిడ్ సమయంలో మెడికల్ బోర్డు నిలిచిపోయిన సందర్భంగా 35 సంవత్సరాలు దాటిన డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించేలా, వివిధ కారణాలతో డిపెండెంట్ జాబుల కోసం దరఖాస్తు చేసుకోవడంలో జాప్యం జరిగిన వారికి అవకాశం కల్పించేలా సర్క్యులర్లు జారీ అయినట్లు టీబీజీకేస్ ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి చెప్పారు. ప్రధాన సమస్య అయిన మారు పేర్ల సవరణకు సంబంధించిన సర్క్యులర్తో పాటు మిగిలిన సర్క్యులర్లను కూడా త్వరలోనే ఇప్పించేలా కృషి చేస్తామని రాజిరెడ్డి ఫోన్ ద్వారా సిటీ న్యూస్కు వివరించారు. నమస్తే రాజిరెడ్డి గారు. నమస్తే అండి. గత నెలలో కుదిరిన ఒప్పందానికి సంబంధించి కొన్ని సర్క్యులర్ జారీ అయినట్లు తెలిసింది, ఏ సర్క్యులర్ జారీ అయ్యాయండి? ఏదైతే మనం డిసెంబర్ 7, 8, 9, 9 సమ్మె జరిగిందో దాని ఫలితంగా చర్చలు, ఆ తర్వాత ఏప్రిల్ 19, 20 తారీఖులలో అగ్రిమెంట్, ఆ అగ్రిమెంట్ జరిగినప్పటికి కూడా ఇప్పుడు నెల రోజులు కావస్తున్న సందర్భంలో ఆ సంబంధించిన సర్క్యులర్లు, ఇంప్లిమెంటేషన్ సర్క్యులర్స్ ని ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. మొన్ననే మేము చెప్పినటువంటిది కార్మికులకేద బుధవారం లోగా సర్క్యులర్ ఒకటైనా కనీసం రిలీజ్ చేస్తా అని చెప్పించినాము, అదే విధంగా ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మూడు ప్రధానమైనటువంటి, ఒకటి, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసినట్లయితే వాళ్ళలో ఎవరైనా చనిపోయినా లేదా అన్ఫిట్ అయినట్లయితే వాళ్ళ డిపెండెంట్ కు ఉద్యోగము ఇవ్వము అనేటువంటి దాన్ని మనం పెట్టినటువంటి డిమాండ్ ప్రకారంగా వన్ టైం మెజర్ గా ఇస్తామని చెప్పినటువంటిది. ఆ డిపెండ్ స్పౌస్ కేసులలో కూడా ఎంప్లాయ్మెంట్ ఉన్నట్లయితే వాళ్ళ ఒకటి. రెండవది, కరోనా సందర్భంగా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో మెడికల్ బోర్డ్స్ కండక్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళ పిల్లల యొక్క వయసు 35 సంవత్సరాలు దాటడం వల్ల వాళ్లకు ఉద్యోగ అవకాశం లేకుండా పోయింది. అలాంటి వాళ్లకు వెంటనే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది. దానికి కూడా సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. మూడవది, ఏదైతే డిపెండెంట్ జాబ్స్ సరైన సమయంలో పెట్టుకున్నటువంటి వారు, అంటే డిలే కండోన్ కేసెస్ అని అంటాం, ఎవరైతే 1 ఇయర్ లోపు మనం పెట్టాలి, అప్లికేషన్ పెట్టాలి అనేటువంటి నిబంధన ఉందో, అలా 1 సంవత్సరం దాటినటువంటి వాళ్ళు కానీ, బిడ్డకు పెళ్లి చేయడానికి ఇంకొక 2 సంవత్సరాలు 1+2 ఇయర్స్ పర్మిషన్ తీసుకొని, ఆ 3 సంవత్సరాల లోపు మళ్ళీ వీళ్ళు పెళ్లి అయినట్టుగా అప్లికేషన్ పెట్టకపోయినట్లయితే వాళ్ళది రిజెక్ట్ చేయడం జరిగింది. దీన్ని వివిధ కారణాలతోటి, అంటే ఒక చనిపోయిన భర్త బాధలో ఉన్నటువంటి ఒక ఆడ మనిషి ఒక అల్లుణ్ణి వెతుక్కోవడంలో ఎంత ఇబ్బంది ఉంటుంది, ఆ సందర్భంలో సరైన ముహూర్తాలు లేకపోవడం కూడా వలన కూడా ఒక్కోసారి జరగకపోవచ్చు. కాబట్టి 1 నెల 2 నెలలు ఇట్లాంటి డిలే అయినటువంటి దాన్ని మీరు కన్సిడర్ చేయాలని చెప్పినటువంటి దాన్ని కూడా ఈరోజు కన్సిడర్ చేస్తూ దానికి సంబంధించిన 3వ సర్క్యులర్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో అనుకున్నది అనుకున్నట్టుగా దీనికి సంబంధించినటువంటి సర్క్యులర్లని కార్మికుల సమస్యను పరిష్కరించడంలో తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం ముందుండింది. అలాగే మిగతాది మారు పేర్లకు సంబంధించింది అయితేంది, లేకపోతే మణుగూరులో ఈపీ ఆపరేటర్స్ డిస్మిస్ అయినటువంటి దానికి అయితేంది, వీటిపైన కూడా కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి 15 లక్షల రూపాయలది అయితేంది, వీటిపైన కూడా సర్క్యులర్స్ త్వరలోనే 1-2 రోజులలో రిలీజ్ చేయడానికి సన్నాహం చేస్తున్నాం, దానిపైన ఈ రోజు మాట్లాడుతా ఉన్నాం. కానీ రాజిరెడ్డి గారు, బర్నింగ్ సమస్య, మార్పేళ్ల సవరణ, ఈ విజిలెన్స్ విభాగానికి కేసులలో చాలా మంది ఆందోళనకు గురవుతున్న పరిస్థితి, వాటికి ఎప్పటిలోగా పరిష్కారం లభించే అవకాశం ఉందంటారు? ఇప్పుడు సర్క్యులర్ త్వరలోనే, ఇప్పుడు ఉన్నటువంటి పెండింగ్ లో 3 సర్క్యులర్లు ఉన్నాయి, ఇంకొక 3 సర్క్యులర్లు వచ్చినట్లయితే దాపుగా అన్ని అయిపోతాయి. కాబట్టి ఈ 3 సర్క్యులర్లలో ప్రధానమైనటువంటిది మనకు పెండింగ్ లో ఉన్నటువంటిది మారు పేర్లకు అలియాస్ నేమ్ 2 పేర్లకు సంబంధించినటువంటిది, దీన్ని కూడా త్వరలోనే ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనం ఏదైతే ఆ సర్క్యులర్ లో ఉన్నటువంటి గెజిట్ గానీ లేకపోతే అఫిడవిట్ గానీ ఇచ్చినట్లయితే అది లా డిపార్ట్మెంట్ ద్వారా పరిశీలన చేసి ఎవరికి ఇవ్వచ్చు అనేటువంటి దాన్ని వాళ్ళు చెప్తారు. కాబట్టి ప్రాసెస్ అనేది త్వరలో, అని ఇప్పుడు సర్క్యులర్ వచ్చిందంటేనే స్టార్ట్ అవుతుంది, దానిపైన సాధ్యాసాధ్యాలు అనేటువంటి నిర్ణయించబడుతుంది. కాబట్టి కార్మికులకు ప్రధానమైనటువంటి సమస్యలో ఒక కొంత పరిష్కార మార్గం దొరికేటువంటిది అది కూడా త్వరలోనే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ మారుపేర్ల సవరణకు సంబంధించిన సర్క్యులర్ వచ్చిందంటే విజిలెన్స్ కు అప్పగించబడిన కేసులను పరిష్కారం అయ్యే అవకాశం ఉందని భావించవచ్చు అంటారు? అదే అంటున్నారు, మారు పేర్లకు సంబంధించిన దాంట్లో ఇక్కడ లీగల్ గా
కొంత ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అనేది మనం అనుకుంటున్నాం. అందుకే ఇంప్లిమెంటేషన్ సర్క్యులర్ రాగానే దాంట్లో ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి అనే దగ్గర, అంటే మొత్తానికి మొత్తానికి మార్చగలుగుతామా లేకపోతే కొన్ని సవరణలు మాత్రమే అంగీకరిస్తుందా, లా డిపార్ట్మెంట్ ఏ విధంగా పరిశీలిస్తుంది అనేటువంటిది మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అంశం. పరిష్కారం అయితే అది విజిలెన్స్ లో ఉన్నా లేదంటే ఇక్కడ ఏరియా లెవెల్లో ఉన్నా వెల్ఫేర్ సెక్షన్ లో కొత్తగూడెంలో ఉన్నా ఏ లెవెల్లో ఉన్నా గాని వాళ్ళ యొక్క అప్లికేషన్ ను బట్టి పునఃపరిశీలన జరిపి సాధ్యాసాధ్యాలను చూసి అవసరం మేరకి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది ఎక్కడున్నా పెండింగ్ విజిలెన్స్ లో ఉన్నా సరే దాన్ని కూడా క్లియర్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి.